ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డీజీపీ సవంగ్ గారు ప్రజలను ఉద్దేశించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పారు సో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికే వీడియో అయితే చేస్తున్నాను మనకి ఈ రూల్స్ అనేవి రేపటి నుంచి అంటే పది మే నుంచి అయితే అమల్లోకి రానున్నట్టు అయితే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇచ్చారు సో మనకు ఆల్రెడీ ఏంటంటే ఏపీలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే షాప్స్ కానివ్వండి తర్వాత బస్సెస్ కానివ్వండి సో వీటికి అయితే పర్మిషన్ ఇచ్చారు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్స్ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు సో డీజీపీ గారు చాలా క్లియర్గా పర్టికులర్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పారు ఫస్ట్ వచ్చేసి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దండి మనకు ఏపీలో నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే డైలీ ట్వంటీ థౌజండ్స్ వరకు వస్తున్నాయి ఆ కొన్ని రోజులు అయితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ అయితే చెప్పారు సెకండ్ వచ్చేసి ఏదైనా ఫంక్షన్స్ మ్యారేజెస్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ పర్మిషన్ అయితే తీసుకోవాలి అది కూడా ఇరవై మంది మించి అయితే ఉండకూడదు అని చెప్పారు సో ఎక్కడైనా పర్మిషన్స్ లేకుండా ఎవరైనా సరే ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా చేస్తే మాత్రం సో కంపల్సరీ వాళ్ళ మీద కేసులు అయితే పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పేసి సెకండ్ పాయింట్ అయితే చెప్పారు అలాగే మనకు మనకు పన్నెండు గంటల వరకు మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా దూరం వెళ్ళే వాళ్ళు సో ఏదైనా వేరే ప్రదేశాలకు వెళ్ళే కంపల్సరీ ఈ పాస్ అయితే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి కూడా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ పాస్ అనేది మనకు ఆ పోలీస్ యాప్ ద్వారా ఏపీ పోలీస్ యాప్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి పర్పస్ ఆ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే మన ఈ ఈ పాస్ అనేది వస్తుంది అది కూడా మనకు మే పదో తారీఖు నుంచి బయట ఎక్కడైనా పోలీసులు అడిగితే మాత్రం కంపల్సరీ ఈ పాస్ అనేది చూపించాలి సో మీరు పన్నెండు గంటల తర్వాత ప్రయాణం చేస్తే మాత్రం కంపల్సరీ ఈ పాస్ అనేది ఎక్కడైనా పోలీసులు అడిగినా కూడా కంపల్సరీ చూపించాల్సి ఉంటుంది సో ఇదొక ముఖ్యమైన పాయింట్ అయితే చెప్పారు అలాగే నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఫేస్ మాస్క్లు అయితే పెట్టుకోవాలి ఫేస్ మాస్క్లు పెట్టుకోకపోతే మాత్రం సో ఎక్కడికక్కడ కేసులు అయితే బుక్ చేస్తాం హండ్రెడ్ రూపీస్ ఫైన్ అయితే వేస్తాము అని చెప్పేసి సో అదొక ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పారు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే సో టూ వీలర్ కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో మీ జర్నీ కొనసాగించాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ పాస్ అయితే తీసుకోండి సో మీకు ఈ పాస్ ఉంటేనే మనకు అలా చేస్తారు మళ్ళీ యాక్చువల్ ఏంటంటే పాస్ట్ లాక్డౌన్ అప్పుడు ఈ పాస్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు మళ్ళీ తీసేశారు సో మళ్ళీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే నిన్న ఈరోజు వచ్చేసి మనకు నిన్న చేసిన రిపోర్ట్ల ప్రకారం ట్వంటీ థౌసండ్ కేసెస్ అయితే రిజిస్టర్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో సో కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అలాగే వేరే స్టేట్స్ పక్క స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం మనకు ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత బార్డర్ దగ్గర ఆపేస్తున్నారు సో ఈ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే ఇదే కొనసాగించే అవకాశం కూడా ఉంది మనకు చాలా రాష్ట్రాల్లో ఏంటంటే లాక్డౌన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు సో మనకు ఆ మిగతా అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ట్వెల్త్ తర్వాత షాప్స్ అయితే ఆటోమేటిక్గా స్వచ్ఛందంగా అందరూ క్లోజ్ చేసి సహకరిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఎక్కడైనా ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళడము ఎక్కడైనా కూడా ఉంటే వాళ్ళ మీద అయితే కేసులు పెడతామని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు ఈవినింగ్ అయితే ఈ అప్డేట్స్ అన్ని మనకు డీజీపీ గారి ద్వారా అయితే తెలిసారు అలాగే ఫేక్ న్యూస్లు ఏదన్నా కూడా అంటే అక్కడ కేసులు ఇక్కడ ప్రజలకి ఏదైనా ఇబ్బంది పడ్డే ఫేక్ న్యూస్లు ఇట్లాంటివి క్రియేట్ చేసినా కానీ సో వాళ్ళ మీద కూడా కేసులు అయితే పెడతాము అని చెప్పేసి కూడా మనకైతే చెప్పడం జరిగింది అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే ఎగ్జామ్స్కి సంబంధించి చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా పెడతారా పెట్టరా అని చెప్పేసి సో ప్రస్తుతానికి అయితే మాత్రం గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేస్తుంది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారు తర్వాత కండక్ట్ చేస్తారా లేకుంటే డైరెక్ట్గా పాస్ చేస్తారా అనేది మాత్రం ఇంకా అప్డేట్స్ అయితే లేవండి ఎవరైతే చెప్పినా కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ గవర్నమెంట్ వరకు మాత్రం సో మనం ఏ డెసిషన్ అయితే తీసుకోవడానికి ఉండదు తెలంగాణలో మాత్రం క్యాన్సిల్ చేశారు చాలా స్టేట్స్లో చేశారు కానీ ఏపీలో మాత్రం ఎగ్జామ్స్ అయితే మాక్సిమం కండక్ట్ చేస్తామని చెప్తున్నారు బట్ ఇప్పుడున్న పరిస్థితులు అయితే కండక్ట్ చేయడం కొంచెం కష్టమే మేబీ ఇంకొక వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ పట్టే టైం అయితే అవకాశం అయితే ఉంది దాని తర్వాతే కండక్ట్ చేయొచ్చేమో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో అయితే దగ్గర నియర్ బై సమీపంలో మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని కూడా కష్టమే ఎందుకంటే అంత క్రౌడ్ ప్లస్ టీచర్స్ని స్టూడెంట్స్ని అందరినీ హ్యాండిల్ చేయాలని కూడా కష్టమే కాబట్టి కొంచెం డిలే అయితే కంపల్సరీ అవుతుంది సో ఇవి ఈ అప్డేట్స్ అయితే మనకు గవర్నమెంట్ నుంచి ఈవినింగ్ వచ్చాయి మీకు అప్డేట్ చేయడానికి వీడియో చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏ అప్డేట్స్ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే లేటెస్ట్గా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్